వెల్కమ్ టు శరణ్య టీవీ. ఇక డీటెయిల్ చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును దీక్షా శిబిరం నుంచి కృషి ఐకాన్ ఆసుపత్రి బలవంతంగా తరలించారు. నేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు ముందే పోలీసులు దీక్ష భగ్నం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 10న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్ష చేపట్టారు. అక్కడి నేరుగా హెచ్ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనం. అయినప్పటికీ నా దీక్ష కొనసాగిస్తాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు, ప్రైవేటైజేషన్ ప్రపోజల్ డ్రాప్ చేసుకునే వరకు, అలాగే నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు నా దీక్ష కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాను. విశాఖ ఉక్కు ఆంధ్ర రాత్రి సుమారు 3:30కి పోలీసు వారు వచ్చి నా దీక్షను భగ్నం చేశారు. కృషి ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లా శ్రీనివాసరావును పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పర్యటనలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలు అనంతరం టీడీపీ శ్రేణులు ఏర్పాటు సభలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం. తెలుగుదేశం పార్టీ
స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం వేడనాడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు అని శ్రీనివాసులు ప్రాణాలు తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే సీఎం జగన్ ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. పదకొండు గంటలప్పుడు వామిటింగ్స్ అయి ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విశాఖపట్నంకు సంబంధించినటువంటి నాయకులందరం కూడా అత్యవసరంగా సమావేశం పెట్టుకున్నాం. ఆరు రోజులైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి, డాక్టర్లు ఇచ్చినటువంటి సూచనల గురించి కూలంకషంగా చర్చించాం. చర్చించిన తర్వాత రేపు మధ్యాహ్నం 2 గంటలకి జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసరావు గారికి సంఘీభావం తెలియజేయడానికి రమ్మని చెప్పి పిలవడానికి ఈరోజు ఒక నిర్ణయం చేశాం. ఆయన దృష్టిలో పెట్టాం. ఆయన కూడా రేపు వస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, 6 రోజులు అయిన తర్వాత ఒక ఎంఆర్ఓ కానీ, ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగి కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఒక కాజ్ గురించి దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో కనీసం స్పందించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడం, దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం బాధ కలుగుతుంది. ఈరోజు దొంగే దొంగ అన్నట్టుగా నేను మొన్నే చెప్పాను, ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడానికి కర్మ కర్తీకరణ చేస్తుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీని బలపరిచిన అభ్యర్థి ఓటమి పాలయ్యాడని, మనస్తాపం చెందిన ఈడిగ నాగేంద్ర అనే టీడీపీ కార్యకర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫోటోలు ఎదురుగా గోడకు తగిలించుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలు చూసిన టీడీపీ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుందని టీడీపీ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లారిటీగా రాదు. క్లారిటీగా రాదు. అనంతపురం జిల్లా పామిడి ఎంపీడీఓ కార్యాలయంలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్. ఆర్ఓ సంబంధించినటువంటి మెటీరియల్ అన్నీ ఒకసారి చెక్ చేయాల్సిందిగా చివరిగా కోరుతున్నాను. చూస్తున్నాను సార్, సార్ వచ్చినారు మనకు అబ్జర్వర్. ఎవరు వరకు వాళ్ళు చేసుకోండి, ఏమన్నా ఇబ్బంది ఉంటే కాన్ఫిడెంట్ గా ఉండాలి. మళ్ళీ మళ్ళీ రీకౌంట్ చేయండి, ఇది వ్యాలిడ్ చేయండి, పేషెంట్ రాకూడదు. దళితుల శ్మశానం కబ్జాకు కాలేది అనర్హమన్నట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దళిత శ్మశానాన్ని తొలగించి స్థలాన్ని కబ్జా చేసిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో దుమారం రేపుతోంది. రాయదుర్గం పెరడంలోని దళిత శ్మశాన భూమి పైరియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. ఆదివారం రాత్రి దాదాపు 100 సమాధులను కొల్లగొట్టి హద్దులు ఏర్పాటు చేశారు. పూర్వీకుల సమాధులు చెల్లా చిత్రై ఉండడంతో దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే సమాధులను తొలగించిన కబ్జాదారులు హద్దులు ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 118/B
లో 4 ఎకరాల 70 సెంట్లో ఉన్న శ్మశానంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వ్యాపారం కోసం కకృతి పడి ఎటువంటి జాలి దయా లేకుండా 25 అడుగుల వెడల్పు 450 అడుగుల పొడవు స్థలాన్ని కబ్జా చేశారు. దాదాపుగా 1 ఎకరం 50 సెంట్ల స్థలాన్ని మింగేసే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు దళితులు మండిపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా పుంజుకోవడంతో చిన్న భూమి కనిపించిన రాబందుల వేటాడి మరీ కబ్జా చేసి కోట్లు గడిస్తున్నారని దళితులు మండిపడుతున్నారు. ఇదంతా ఒకసారి తీసిడు లేట ఫోటో తీసుకుంటా మీరు ఇచ్చిన రిప్రజెంటేటివ్ ఉంది చెప్పి ఈవినింగ్ కలిసిమంటారా ఒకసారి కలిసి రాయదుర్గం బీటీపీ రోడ్లో ఉన్న శ్మశానం కోసము ఈరోజు మేమంతా చేయడం జరిగింది. కొంతమంది సర్వే నెంబర్ వచ్చేసి 118/B దాంట్లో 470 సెంట్ల ఎకరాలు ఇంతకుముందు ఎవరో దాన్ని దానం ఇచ్చేశారు. దాని శ్మశానం కోసం దానం ఇచ్చినారు. దాని పక్కన ఎవరో లేఅవుట్ల కోసము యాక్టిఫై చేసుకుని దగ్గర దగ్గర 25 అడుగులు 300 అడుగులు వెడలు యాక్టిఫై చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా మాకు న్యాయం చేయాల్సిందిగా కోర్చిన దగ్గరికి అర్జెంట్ న్యాయం చేస్తామని చెప్పారు. బీటీపీ రోడ్డు బైరాయ స్వామి గుడి దగ్గర ఉన్న హిందూ శ్మశాన భూమి అంతా అక్రమంగా గురి అయినది. ఎన్నో తోలు ఫిర్యాదు ఇచ్చినాము కానీ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా సర్వే చేసి భూమి 4 ఎకరాల 70 సెంట్లు 118B సర్వే చేసి దాని యొక్క హద్దులు చూపించదు తెలియజేయడం అనేది. ఎవరు ఆక్రమించుకున్నారు? కొంతమంది సార్ అక్కడ ఉండే పక్కన ఉండే భూములు ఉండేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు చుట్టుముట్టి ఉండే భూములు వాళ్ళంతా కలిసి కలిసి శ్మశానానికి ఇచ్చిండే స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. దానికనే మేము దగ్గర దగ్గర 50 సార్లు అర్జీలు ఇచ్చింటాము. ఎవరు దాన్ని అధికారులు పట్టించుకోలేదు. దానికని ఈ రోజు 200-300 మంది కలిసి ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసర్కి రావడం జరిగినది. దానికని ఈసారన్న మాకు సార్ న్యాయం చేస్తాడని కోరుచు ఇక్కడ వచ్చి మేము అర్జీలు సార్కి ఇచ్చినాము. అక్రమం చేసినారు గుట్టలు లేక అంటే దళితులు మాదిగులు అంతే అంత చులకనా అని మేము ఈ రోజు అడుగుతా ఉన్నాము. అన్ని గుట్టలు నేలపాలు చేసేసినారు. ఇది కమిషనర్ గాను తహసీల్దార్ గారు కమిషనర్ గారు అందరూ పర్యవేక్షించి అది ఇప్పుడు అక్రమం వారం రోజులు నైట్ రాత్రికి రాత్రే వాళ్ళు అక్రమం చేసినారు. ఇందు మూలంగా మేము అధికారులు ఒకటే కోరేది వాళ్ళు పర్యవేక్ష ఇది కాలయాపన చేయకూడదు. ఇప్పుడు కొందరు వ్యక్తులు ఏం చేసినారంటే మేము అక్కడే పరిష్కరిస్తాము శ్మశాన వాటికి తనంటే వద్దు ఇక్కడ తహసీల్దార్ దగ్గర అర్జీ ఇస్తామని వచ్చినాము కానీ ఇది కాలయాపన చేయకూడదు. ఇప్పుడు రేపా మర్నాడు వాళ్ళు వచ్చేలా ఆ రేకుల చెట్లంతా తొలగించి మరియు ఇక్కడ మనోభావాలు దళితుల మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళు చూడాలి. అధికారులకు ఒకటే మేము కోరేది మేము విజ్ఞప్తి చే విశాఖ కేజీహెచ్ క్యాంటీన్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతపై తనిఖీలు చేపట్టారు అధికారులు.
అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని చంద్రాప్రి నగర్ లో నివాసిస్తున్న మొబైల్ షాప్ నిర్వాహకుడు మెఘరాజు అనే వ్యక్తి ఇంట్లో ఈ రోజు పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు ధ్వంసం చేసి 2,25,000 నగదుతో పాటు 10 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో రాజు మొబైల్ షాప్ కు వెళ్లగా వారి కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లాలోని పంపనూరులో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు. దీంతో మధ్యాహ్నం సమయం కావడంతో ఇంటికి యాజమాని రాజు ఇంటికి భోజనానికి వెళ్లి చూడగా అదే సమయంలో ఇంటి ద్వారాలు తెరిచి ఉండడంతో ఇంట్లోనికి వెళ్లి చూడగా ఇంట్లోని బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో దుస్తులు చంద్రవంద్రగా పడి ఉండడాన్ని గమనించి చోరీకి గురైందని గుర్తించాడు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద ఏమన్నా దొరికితే నాగరాజు ఇలా మా ఫ్యామిలీ మొత్తం పంపనూరికి వెళ్ళినారు 10 గంటలకి ఉదయం. నేను 1:10 నేను షాప్ దగ్గరే ఉన్నాను. ఉదయాన్నే 8 గంటలకి షాప్కి వెళ్ళిపోయినాను. నేను మధ్యాహ్నం 1:10కి ఇట్లా భిక్ష చేసేకి పోయడానికి వచ్చాను. చూస్తే ఈ గేటు తలుపులు బీరువాలు మొత్తం 3 తెరిచి బంగారు డబ్బులు మొత్తం తీసుకుని వెళ్తున్నాను. ఎంత పోయింది కానీ? 10 తులం బంగారు 2,55,000 డబ్బులు. వెండి వెండి ఉంది సార్. వెండి ఉంది. పిల్లలు చిన్నపిల్లలు వెండి ఉంది. పోలీసులు ఫిర్యాదు చేశాను. పోలీసులు సార్ సిఐ సార్తో మాట్లాడినాము. కంప్లైంట్ ఇచ్చుకోమన్నారు. అందుకని అప్పుడు చెప్తే పోదమ్మా లోపల కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న పరిరక్షణ పోరాట యాత్ర చేస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు 25 కిలోమీటర్ల పాదయాత్ర జరుగుతుందన్నారు. 13 పార్టీల నేతలతో అఖిలపక్షం సమావేశం నిర్వహించామని వైసీపీలో నేతలు విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. అది మన ప్రాంతం యొక్క ఈ సంస్కారం కాదు, సంస్కృతి కూడా కాదు. దయచేసి విధానపరంగా మనం మాట్లాడదాం. మీ విధానం మీరు చెప్పండి, మా విధానం మేము చెప్తాం. తప్పనిసరిగా మీరు కలిసి వస్తే నేను తీసుకెళ్తాం, మాట్లాడతాం. రెండోది, నేను అంటాడు ఆయన అచ్చెన్నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బచ్చ మా నాయకుడితో పోటీ కంపేర్ చేస్తాని చెప్తాను. మీ నాయకుడిలాగా రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే వ్యతిరేకించారో అదే విధంగా ఈరోజు ప్రైవేటీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం. మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యామ్నాయాలను కూడా సూచించడం జరిగింది. ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకురావాలనంటే దానికి క్యాప్టివ్ మైన్స్ను కేటాయించాలి, గనులను కేటాయించాలి అన్నటువంటిది ఒకటి. గనులను ప్రత్యామ్నాయాలను కూడా సూచించడం జరిగింది. ఈ యొక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని లాభాల్లో గనులను కానీ కేటాయిస్తే ఒక్కొక్క టన్ను పైన ఇంచుమించుగా సహనాన్ని మీరు పరీక్షించొద్దండి. విజయనగరం జిల్లాలో 3 విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులు పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ వి రాజకుమారి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఎన్ సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ పి సత్యనారాయణరావు, 5వ బెటాలియన్ కమాండెంట్ కోటేశ్వరరావు, పలువురు డిఎస్పీలు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఆ క్యాండిడేట్ వచ్చాడని మరి ఇంకొక క్యాండిడేట్ ఫాలోవర్ రావడం, సో అన్నెసరీ, ఇట్ ఈస్ లీడింగ్ టు ఆల్టర్కేషన్ విచ్ ఇస్ లీడింగ్ టు అగైన్ స్కఫుల్, సో దట్ మే లీడ్ టు ఎనీ నాన్ గ్రేవ్ ఆర్ గ్రేవ్ క్రైమ్ అగైన్.
కాబట్టి అసలు ఆ 100 మీటర్స్ మార్క్ లోపలికి ఎవర్ని రానివ్వకూడదు ఎస్పెషల్లీ రోడ్ సైడ్ లాస్ట్ టైం మనం రామభద్రాపురం గాని ఇట్లాంటి జీగిరం గాని ఇట్లాంటివి ఎక్కడ చూసామో అలాంటి రోడ్ సైడ్ ఉన్నవి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి మీ పోలింగ్ స్టేషన్స్ ఎక్కడైతే రోడ్ కి అబట్టింగ్ ఉన్నాయో అక్కడ 100 మీటర్స్ మార్క్ బారికేడింగ్ దగ్గర మనం ఎవరైనా పెడితే వచ్చే వాళ్ళు కంటెస్టింగ్ క్యాండిడేట్ గాని వాళ్ళ ఫాలోవర్స్ లేకపోతే అతను గాని వాళ్ళ ఫాలోవర్స్ లేకపోతే జనరల్ గా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముస్టాఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. వసంత పంచమి రోజున వాసర సరస్వతి అమ్మవారి యొక్క జన్మదిన సందర్భంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు వాసరలో అమ్మవారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశము దొరికినందుకు ఇవర నా జన్మదినం కూడా కావడం కూడా సంతోషంగా ఉంది. మరి నిజంగా కూడా అదృష్టంగా భావించాలి. మరి ఈరోజు మన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు, మరి జిల్లా కలెక్టరు ముసిరపల్లి ఫారూకీ గారు, మా జుడిషియల్ కలెక్టర్ హేమంత్ గారు, మరి వివిధ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ఈవో వినోద్ రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క వచ్చినటువంటి భక్తులకు అన్ని యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా రవాణా సౌకర్యం కానీ, మరి తాగునీరు కానీ, పరిశుభ్రత కానీ, ఇక్కడ కోవిడ్ ఉన్న సందర్భంగా విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం ఆనందపురం గ్రామానికి గీతా కార్మికుడు భార్యపై తన ప్రతాపం చూపించాడు. భార్య కుప్పం నీలావతిని భర్త గౌరీ ఇంట్లో తలుపులు వేసి హత్యా ప్రయత్నం చేశాడు. దారుణంగా చిత్రహింసలు పెట్టి తీవ్రంగా గాయపరిచాడు. గ్రామస్తుల సహాయంతో కేజీహెచ్ హాస్పిటల్కు చేరుకుని బాధితురాలు చికిత్స పొందుతుంది. సమాచారం తెలుసుకున్న ఫోకస్ హోమ్ రైట్స్ గౌడ్ నాయుడు ఆసుపత్రిని చేరుకుని బాధితురాలను పరామర్శించారు. మా ఆయన ఎవరు లేకపోవడం చూసి ఇంట్లోకి వచ్చి డోర్లు వేసి టీవీ తో పెట్టి శుభ్రంగా కొట్టేశాడు. నేను ఎప్పటికైనా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి కూడా ముందుగుండా వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకుముందు అలానే కొట్టేశాడు. కొట్టేసి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు ఏకంగా చంపేద్దామని అనుకుని కొట్టేశాడు. శుభ్రంగా కొట్టేసి బయటను వాడేశాడు చనిపోయేలాగా. ఇప్పుడు నన్ను కేసు తీసుకురాడించి నా ముక్కు ఎముకలు ఇరిగిపోయేవి, పక్క ఎముక కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు నన్ను వేరే హాస్పిటల్లో ఉన్నాను, వైద్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు నాకు ఏసీ లేదు, ఆస్కారం పేదవాళ్ళం అయిపోయినాము. అతనైతే నిర్భీతిగా చూసే పరిస్థితుల్లో లేడు. ఏదో న్యాయం చేయండి మీరేనే. పోలేదు విశాఖపట్నం జిల్లా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి. మా ఆయన ఎవరు లేకపోవడం చూసి ఇంట్లోకి వచ్చి డోర్లు వేసి టీవీ తో పెట్టి శుభ్రంగా కొట్టేశాడు. నేను ఎప్పటికైనా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి కూడా ముందుగుండా వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకుముందు అలానే కొట్టేశాడు. కొట్టేసి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు ఏకంగా చంపేద్దామని అనుకుని కొట్టేశాడు. శుభ్రంగా కొట్టేసి బయటను వాడేశాడు చనిపోయేలాగా. ఇప్పుడు నన్ను కేసు తీసుకురాడించి నా ముక్కు ఎముకలు ఇరిగిపోయేవి, పక్క ఎముక కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు నన్ను వేరే హాస్పిటల్లో ఉన్నాను, వైద్యం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇద్దరు పిల్లలకు నాకు ఏసీ లేదు, ఆస్కారం పేదవాళ్ళం అయిపోయినాము. అతనైతే నిర్భీతిగా చూసే పరిస్థితుల్లో లేడు. ఏదో న్యాయం చేయండి మీరేనే. పోలేదు విశాఖపట్నం జిల్లా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి.
నరసరావుపేటలో టీడీపీ ఉన్నత స్థాయి కమిటీ పర్యటన. నరసరావుపేట మండలంలో వైకాపా విద్యా సంస్థల వల్ల నరసరావుపేటలో వైసీపీ విధ్వంసాల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శిస్తున్నారు టీడీపీ కమిటీ సభ్యులు వర్లరామయ్య, నిమ్మల రామానాయుడు, నక్క ఆనంద్ బాబు, జీవి ఆంజనేయులు, చెదలవాడ అరవింద్ బాబు పంచాయతీ ఎన్నికలలో టీడీపీకి పనిచేశారని, ఇస్సాంపాలెంలో ఇంటి నిర్మాణాలు కూల్చివేత వర్లరామయ్య ఈ సమావేశంలో మాట్లాడారు. నిర్మాణాల కూల్చివేత అమానుషం, నరసరావుపేట ఎమ్మెల్యే పేరుకే డాక్టర్ అని అన్నారు. గోపిరెడ్డికి మానవత్వం లేదన్నారు. ఓటు వేయకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తారా అని, టీడీపీ వారి ఇళ్లపై ఇంత అరాచకాలు చేస్తారా అని వర్లరామయ్య విమర్శించారు. ఇంతటి దుర్మార్గపు ఆలోచన ఎవరు చేయరని, ఎన్నికల సంఘం ఎలాంటి ఘటనపై దృష్టి సారించాలని అన్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఒక పనికిరాని ఎమ్మెల్యే, అవగాహన లేని ఎమ్మెల్యే, మానవత్వం లేని ఎమ్మెల్యే, మనిషి రూపంలోని ఒక రాక్షసుడు లాంటి ఎమ్మెల్యే ఇతను. వృత్తిరీత్యా డాక్టర్ అని చెబుతున్నారు, కానీ డాక్టర్కి ఉండే లక్షణాలు ఏమీ లేని ఒక పనికి మాలిన వ్యక్తి ఈ ఎమ్మెల్యే అని చెప్పుకొని తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే ఎంత దుర్మార్గం ఉంది! వాట్ ఈస్ దిస్ ఎడాసిటీ? అంటే నీకు ఓటేయకపోతే రేషన్ కట్ చేస్తావా? నీకు ఓటేయకపోతే అమ్మఒడి ఉండదా? నీకు ఓటేయకపోతే కాపు నేస్తం ఉండదా? ఏమి నీ తాతగారి సొమ్మ, నీ అయ్య సొమ్ము ఇస్తున్నావా? మీ తాత సొమ్ము ఇస్తున్నావా? ఎవరి సొమ్ము ఇస్తున్నావు? యూజ్లెస్ ఎమ్మెల్యే. నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. మీ పార్టీ ఐడియాలజీ చెప్పి ఓటు అడగాలి. మీ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పి ఓటు అడగాలి. అంతేగాని నీ తాత సొమ్ము ఇచ్చినట్టుగా కాపు నేస్తావు? నువ్వెవరా కాపు నేస్తావు అవ్వటానికి? వాట్ ఈస్ ద రైట్ యు హావ్? అమ్మఒడి అవ్వటానికి నువ్వెవరు? నీ తాత సొమ్మ నీ ఖాతాలో నుంచి ఇస్తున్నావా? నీ అకౌంట్లో నుంచి ఇస్తున్నావా? ప్రజల సొమ్ము అది. ప్రజలందరూ పన్నుల రూపేణా కట్టిన సొమ్ము ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తారు. ఆపటానికి నువ్వెవరు? రేషన్ కార్డు కట్ చేస్తావా? బిడ్డలకేమి చదువు సంజ లేకుండా చేస్తావా? ఈ వీధిలో వీళ్ళు ఉండకుండా చేస్తావా? ఏమి అరాచకమా? ఈ అనర్కజం ఏంటండి? రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా ఈ ప్రభుత్వం? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శరణ్య టీవీ న్యూస్. నమస్కారం.